సత్యస్ కిచెన్ కు స్వాగతం అండి. ఇప్పుడు తోటకూర పప్పు మనం చేసుకుందాం అండి. ఏ రకంగా చేస్తానో చూపిస్తాను. ఇది నాలుగు కట్టల తోటకూర అండి. మామూలు యదావిధిగా ఎప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టి కడిగిసి క్లీన్ చేసి పెట్టిందండి. వాటర్ తీసేసింది. దీంట్లో ఇగోండి ఈ సైజు ఆనియన్ ఒకటి వేసానండి. చూపిస్తాను ఎట్లా వేసానో. ఇది చిన్న ముక్కలు కోసేసి వేసాను. ఇట్లా ఈ సైజు టమాటాలు రెండు వేసాను. ఈ సైజు ఇగోండి ఈ సైజు పచ్చిమిర్చి ఫైవ్ వేసాను. ఇగోండి ఇది పప్పు అండి. ఇందులో అన్ని వేసేసాను ఆల్రెడీ. ఇది పెసరపప్పు కందిపప్పు అండి. మీకు ఏ పప్పు ఒక పప్పు వేసుకుంటే ఒక పప్పు వేసుకోవచ్చు. కానీ రెండు పప్పులు వేసుకున్నాం అనుకోండి రెండు పప్పుల్లో ఉన్న ప్రోటీన్ క్యాలరీస్ మనకు అందుతాయండి. అందుకని రెండు రకాల పప్పులు వేస్తాను నేను. మంచి సత్యనారాయణ రాజు గారు అదే చెప్పారండి. రెండు ఏమైనా రెండు మూడు కలుపుకొని వేసుకోండి చాలా మంచిది మీకు హెల్త్ అని చెప్పారు. అందుకని ఈ పప్పులు రెండు రకాలు వేశాను నేను. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ వేసాను, రెండు టమాటా వేసాను, పచ్చిమిర్చి వేసాను మీకు చెప్పిందే ఆల్రెడీ. ఇగోండి చింతపండు కూడా ఇది వేస్తున్నానండి. కొంచెమే చాలా చిన్నది వేసామా లేదా అన్నిట్లుగా. ఇది ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇది పసుపు వేసానండి. దీనికి తగ్గ పసుపు వేసాను. ఆయిల్ వేసానండి, కోకోనట్ ఆయిల్ వేసాను. ఇప్పుడేమో ఇందులోని తోటకూర వేస్తున్నానండి. మీకు అన్ని కోసి చూపిద్దునండి. వేసేసాక నాకు గుర్తొచ్చింది అందుకని ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను మీకు లెక్క కోసం. మీరు పప్పు మీ చాయిస్ అండి. మీకు మనుషులు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తగ్గ పప్పు వేసుకుంటారు. ఆకుకూర ఎంతైనా వేసుకోవచ్చు, పప్పు అయినా ఎంతైనా వేసుకోవచ్చు. అయితే నేను కలిపి చేసే విధానమే మీకు చూపిస్తున్నాను. తర్వాత మీకు తగ్గ కారం ఉప్పులు అన్ని మీరు చేసుకోవచ్చు. ఇది త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చాక నేను ఆపుతాను. మాకు పప్పు చాలా మెత్తగా అయిపోవాలి. ఇది పప్పు కూడా నానబెట్టానండి. ఒక పది నిమిషాలు పప్పు నానబెట్టాను. అన్ని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. ఇది అయితే చూడండి ఆకుకూర నేను పెద్దగా కట్ చేయలేదు, చిన్న చిన్నగా కట్ చేశాను. ఎంత పెద్దగా ఉంటే అంత మనకి ఈ కూర తలక బలం అందుతుందండి. మనం చిన్నగా చాలా అందంగా చిన్నగా నైస్గా చక్కగా కట్ చేసుకున్నాం అనుకోండి అందులో కూర బలం అంతా పోతుందండి. ఎప్పుడైనా పెద్దగా కట్ చేసుకోండి ఆకుకూర. గ్యాస్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు తోటకూరకి తాలింపు వేయటానికి ఇగోండి కళాయి పెట్టి నూనె వేసాను. ఇంగి వేస్తున్నానండి. ఇగోండి ఇంగు కొంచెం మీకు మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. మీరు మా ఇంట్లో కొద్దిగా ఎక్కువ వాడతాను నేను. ఆవాలండి, మినపగుళ్ళు, జీరా, వెల్లుల్లిపాయలు తొక్క తీయొచ్చండి. తొక్క తీసి ఒలుచుకొని కట్ చేసుకోవద్దు, చిదగొట్టచ్చు. నేను తొక్కతో వేస్తానండి. కరిగేపాకు బాగా వేసుకోవాలండి, కమ్మగా వాసన వచ్చేటట్టు. అయిపోయిందండి పోపు. ఇందులో వేస్తున్నాను పప్పులో. పప్పులో ఉప్పు వేసాను, పప్పులో ఉప్పు వేసాను. ఇప్పుడు ఉడికిపోయాక వేసానండి పప్పు. కారం వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే. నేను కారం వేస్తున్నాను. పప్పు ఉడికిపోయిందండి. మూత తీసి ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. తాలింపు వేసినప్పుడు ఉడుకుతూ ఉండాలి అది. అలా వేస్తే దాని టేస్ట్ ఉంటుందండి. ఇగోండి పప్పు ఇలా రెడీ అయిపోయిందండి. తోటకూర పప్పు ఇది. హెల్దీ హెల్దీ అయిన తోటకూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను మరి సర్వింగ్ బౌల్లో తిగిన ఇలాగే చూపించేస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి, మీ కుటుంబం అందరికీ చేసి పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.